సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బావిలాల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ మరియు 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ భాగంగా మెగా శ్రమదానం కార్యక్రమం మరియు ఇంకుడు గుంతలకు శంకుస్థాపన చేశారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ సుశాంతి నవనీతారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ చీరలు పంపిణీ చేశారు. గ్రామంలో శ్రమదానం మరియు ఇంకుడు గుంతలకు పూజ చేశారు. గ్రామ పంచాయతీలలో మహిళల సహకారంతో శ్రమదానం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నాయకోటి రజిత, మన్నే నవనీత, కడారి కరుణాకర గౌడ్, రాళ్లకత్వ పద్మ, సుధాకర గౌడ్, అప్పల భవాని, పావని శ్రీనివాస్ గౌడ్, యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమెన్స్ డే జరుపుకోమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా మా గ్రామంలో చాలా మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మా గ్రామంలో అయితే దాదాపు 100 మంది మహిళలకు పైగా శ్రమదానంలో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ఊర్లో రోడ్డు వెంబడి ఉన్న ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కూడా వాళ్ళు వేడి వేసి మొత్తం అంతా కూడా ఊడ్చి శుభ్రం చేయడం అనేది జరిగింది. నాకు ఇంత పెద్ద ఎత్తున సహకారం అనేటువంటిది ఇచ్చినందుకు మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలను, మరియు ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని పాల్పంచుకోమని చెప్పి వారికి ఇది శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇంత మొత్తంలో కూడా ఎప్పుడు కూడా పాల్గొనలేదు, కానీ ఇది మొదటిసారి ఉమెన్స్ డేను ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకు ముందు కూడా దీనిలో భాగంగా పరిశుభ్రతలో భాగంగా చెత్తబుట్టలు కానీ వారికి ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయడం అని చెప్పమని మనం బ్యాగులు కూడా అందించడం జరిగింది. దాన్ని కూడా అంటే ఇప్పుడు వాటిని వాడకం అనేది వాళ్ళకు కొంతవరకు మెరుగైంది. గ్రామంలో చూసినట్లయితే వాళ్ళకు కూడా అవగాహన అనేది పెంపొందించిన వాళ్ళం అయ్యామని తెలుపుతున్నాము. కానీ మహిళ, ప్రతి మహిళ కూడా ఒకటే ఆలోచించండి, ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు. మీరు మారి మీరు ఇక్కడ చేస్తున్న కష్టానికి కూడా ప్రతిఫలంగా రేపు పొద్దున పరిశుభ్రంగా ఉంచుకుంటే మనందరికీ కష్టం అనేది ఉండదు. ప్రతిసారి కూడా నెలకొకసారి మనము శ్రమదానం అనేది మహిళలతో యూత్తో నిర్వహించి ఇదంతా శుభ్రంగా ఉంచుకొని మనం పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా. కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు పేరు పేరున చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పాల్గొని అందరూ కూడా చాలా ఓపికతో చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను.